ఓకే సో ఎస్ నాక్ సార్ ఎంట్రీ జరిగింది కాబట్టి డెఫినెట్గా మీరు అందరూ లోపలికి వచ్చేస్తే మనం మన ప్రోగ్రామ్ని స్టార్ట్ చేసేద్దాము సో ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ నా స్వామి రంగ టీం అందరికీ అండ్ అక్కడ నుంచోకుండా ఇంటర్ ఇచ్చేంతవరకు నేను అందరినీ వేదిక మీదకి వచ్చేవలసిందిగా కోరుకుంటున్నాను ఐఎమ్ గుడ్ సార్ హ్యాపీ సంక్రాంతి సో అక్కడ నేను నాగార్జున గారిని అషికా రంగనాథ్ని అండ్ అలాగే అల్లర్ నరేష్ గారిని ఓకే సో డైరెక్టర్ విజయ్ గారిని విజయ్ గారిని అండ్ అలాగే కొరియోగ్రాఫర్ విజయ్ గారిని అండ్ ద ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారు ఎక్కడున్నారు సూపర్ ప్రొడక్షన్ వాల్యూస్తో నా స్వామి రంగం మనందరినీ మనందరినీ వాళ్ళ సంక్రాంతి పండక్కి ఒక రేంజ్లో నిలిపింది అంటే డెఫినెట్గా ప్రొడక్షన్ వాల్యూస్ అని చెప్పాలి సో శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ నుంచి మనకు అందించారు శ్రీనివాస్ గారిని అండ్ ప్రెజెంట్ పవన్ గారిని ఆ రిక్వెస్ట్ టు ద స్టేజ్ ప్లీజ్ వారిని కూడా రావాల్సిందిగా స్వాగతిస్తున్నాము పవన్ గారు ఐ రిక్వెస్ట్ టు ద స్టేజ్ ప్లీజ్ డిఓపి శివేంద్ర గారిని ఐ రిక్వెస్ట్ టు ద స్టేజ్ ప్లీజ్ ఇంకొక చైర్ సో యాక్చువల్లీ ఇలానే సీట్లు అక్కడ మొత్తం ఫుల్ అయిపోయినాయి అనమాట ఇలానే జరుగుతుంది ఇక్కడ కూడా ఒక చైర్ తక్కువైంది మాకు ఏంటి శివేంద్ర గారికి అమేజింగ్ విజువల్స్ ఇవ్వడం జరిగింది ఎస్పెషల్లీ నాగార్జున గారిని ఆ ఇంటర్వెల్ ఆ బ్లాక్ కంటే ముందు ఆ ఫైట్లో ఆ వింటేజ్ చూసి మేము అందరం చాలా 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 హ్యాపీ ఫీల్ అనమాట ఒక రేంజ్లో కనిపించారు సో ఎస్ శివేంద్ర గారు ఓకే అందరూ స్టేజ్ మీద ఉన్నారు కాబట్టి ఇక్కడ నుంచి అక్కడ వరకు ఫస్ట్లీ కంగ్రాచులేషన్స్ సో ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నారు సంక్రాంతికి కొడుతున్నాం సంక్రాంతికి కొడుతున్నాం నా స్వామి రంగా అంటూ చెప్తూనే ఉన్నారనమాట సో అలానే సంక్రాంతి కింగ్గా నిలిచింది నా స్వామి రంగా సినిమా సో ప్రొడక్షన్ వాల్యూస్తో అమేజింగ్ ప్రొడక్షన్ వాల్యూస్తో నిజంగానే మూడు నెలల్లో తీశారండి నిజమే చెప్పారు కదా మీరు సీరియస్లీ అదైతే తెలియట్లేదు ఆ సినిమా చూస్తుంటే ఒక రేంజ్లో ఎస్పెషల్లీ విజయ్ గారు హెడ్స్ ఆఫ్ టూ అంత తక్కువ టైంలో ఇంత మంచి క్వాలిటీతో ఒక సినిమా ఇవ్వాలి అంటే నిజంగా అది ఎలా సాధ్యమైందో తెలియలేదు అట్ ద సేమ్ టైం ఎంఎం కీరవాణి గారు సారీ ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎంఎం కీరవాణి గారి సంగీత సారథ్యంలో ఈ చిత్రం మనందరినీ పలకరించింది అండ్ సో సత్యనారాయణ ఆ డైరెక్టర్ సత్యనారాయణ గారిని వేద స్వాగతం పలుకుందాం ఇంకో చైరేయండి సో హౌస్ ఫుల్ అవడమే కాదు ఇక్కడ స్టేజ్ ఫుల్ అవుతుంది ఇప్పుడు నేనే అడ్డుగా ఉన్నట్టున్నాను నేనే దిగి మాట్లాడడం బెటర్ ఏమో అనిపిస్తుంది నాకు సో సంక్రాంతికి కొత్త కోడి పందాలు ఇంటి ముందు ముగ్గులు అండ్ గొబ్బిమ్మలు ఎలా అయితే కామనో సంక్రాంతి పెద్ద పండగకి సినిమాలు కూడా అలానే అనమాట కానీ సంక్రాంతి సినిమాలు అంటుంటాం సంక్రాంతికి సినిమాలు అంటుంటాం సినిమాల పండగ సంక్రాంతి అంటుంటాం మరి ఈ సంక్రాంతికి ఆల్వేస్ ఏ సంక్రాంతికి అయినా అక్కినేని నాగార్జున గారి సినిమా వస్తుందంటే అది సంక్రాంతి సినిమానే సో పక్కా సంక్రాంతి సినిమాగా సంక్రాంతి కింగ్గా నిలిచింది నా స్వామి రంగ అనమాట సో ఎస్ అన్ని రకాల ఎమోషన్స్తో ఎస్పెషల్లీ ముప్పై నిమిషాలు నేను చూసినప్పుడు ఆ లాస్ట్ థర్టీ మినిట్స్ ఆ హై ఎమోషన్స్ అయితే క్రేజీగా అనిపించింది అండ్ సీరియస్లీ ఆ ఫ్యామిలీ ఆ ఎమోషన్స్ అంతేకాకుండా ఆ యాక్షన్ సీక్వెన్స్ అన్నిటికంటే అందమైన పండుగ ఇది అన్నిటికంటే అందమైన హీరో ఇందులో ఉన్నారు కాబట్టి సో అన్నిటినీ ఫుల్ మీల్స్ సంక్రాంతి భోజనం అంటారు కదా సంక్రాంతి భోజనంలా నిలిపింది ఈ సినిమా అని చెప్పాలి అండ్ ఫస్ట్లీ మరొకసారి మీ అందరికీ కంగ్రాచులేట్ చెప్పేస్తూ అండ్ ఇవాళ ఇక్కడికి విచ్చేసిన మీడియా వారందరికీ థ్యాంక్ యూ మీటికి స్వాగతం సుస్వాగతం పలికేస్తూ మరి చిత్రాన్ని ఎస్పెషల్లీ మంచి చిత్రాన్ని ఆల్వేస్ ఆదరించే ప్రేక్షకులందరికీ కూడా థ్యాంక్ యూ చెప్పడానికి ఇవాళ ఈ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఎవరైతే నా స్వామి రంగాన్ని ఇప్పటివరకు చూసి అండ్ ఇంత మంచి ఇచ్చారో వారందరికీ కూడా మరొకసారి ప్రత్యేకంగా కృతజ్ఞతలు ఉండి హ్యాపీ సంక్రాంతి చెప్పేస్తున్నాం మరి ఆలస్యం చేయకుండా ఇప్పుడు మాట్లాడే వారికి మైక్ ఇద్దాం ఎందుకంటే నేను మాట్లాడుతూనే ఉంటాను కాబట్టి ఫస్ట్ ఎవరితో ఇక్కడ ఇద్దరు విజయ్ ఆల్వేస్ అండి ఇద్దరు కొరియోగ్రఫర్స్ కానీ ఒక కొరియోగ్రఫర్ డైరెక్టర్గా మారారు ఇంకో కొరియోగ్రఫర్ ఇంకా రండి లింగిడి 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 రండి సో గుడ్ ఈవినింగ్ సార్ అందరి గుడ్ ఈవినింగ్ అండి సో నా స్వామి రంగా ఈసారి పండక్కి నా రంగ అన్నారు అలాగే నా స్వామి రంగ మోగుతుంది బ్యాండ్ బాజా అసలు మామూలు కాదు అసలు థియేటర్ మొత్తం అల్లాడిపోతుంది అందరు చాలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు అండ్ సార్ స్టార్టింగ్ నుంచి అసలు సార్ మీరు ఎంత ఎంగగా కనిపిస్తుంటే అసలు మా భయం వేస్తుంది యా సో అండ్ లాస్ట్లో అయితే నరేష్ అన్న అసలు ఏడిపించేసారు అసలు మామూలు కాదు అండ్ నాకు సార్ అసలు ఫైట్స్ అవని అసలు మామూలు కాదు సార్ లాస్ట్ మీ అంటే చిన్నప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాం మీతో కలిసి పనిచేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ లేదు సార్ మీరు ఎప్పటికైనా ఇంకానే ఉంటారు సార్ ఎవర్ గ్రీన్ సార్ మీరు కింగ్ అంతే సో అలాగే మా కొరియోగ్రాఫర్ విజయ్ బెని గారు ఫస్ట్ టైం డైరెక్షన్ చేశారు అండ్ ఫస్ట్ టైం లాగా అయితే ఉండదు కుమ్మేశారు అసలు అసలు చాలా చాలా బాగా చేశారు బ్రో నిజంగా చాలా చాలా బాగా అనిపించింది అసలు ముగ్గురిని అలా మెయింటైన్ చేస్తూ అండ్ ఫన్ అవ్వని ఎమోషన్ అవని ఫైట్స్ అన్నీ అన్నీ చాలా చాలా బాగా చేశారు అండ్ మీరు కూడా చాలా చాలా బాగా చేశారండి అండ్ ఆల్ ది బెస్ట్ ఇంకా మీరు అందరు సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అండ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఆల్ అయితే మనందరం అంటుండో చిన్నప్పటి నుంచి చూసి పెరిగే మనం మాత్రం పెరిగిపోతూ ఉంటాం అలా మాత్రం అలాగే ఉంటారు ఎంగా కనిపిస్తున్నారు ఇంకా కనిపిస్తున్నారు అంటే మానేసాం ఆయన ఎంగే అసలు ఆగిపోయారు అక్కడ అనమాట సో థ్యాంక్ యూ విజయ మస్టర్ థ్యాంక్ సో మచ్ అండ్ ఆ డైరెక్టర్ సత్యనారాయణ గారు మాట్లాడసంగా కోరుకుంటున్నాము మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం ఇక్కడ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా నమస్కారం ఈ సినిమాని ఇంత పెద్ద హిట్ చేసిన ఉభయ రాష్ట్ర తెలుగు ప్రజలకి ధన్యవాదాలు కింగ్ నాగార్జున గారు అంటే సంక్రాంతి సంక్రాంతి అంటే నాగార్జున గారు ఇది మరోసారి నిర్మించిన మా తెలుగు ప్రజలందరికీ ధన్యవాదాలు అలాగే ఈ సినిమాకి పనిచేయడానికి అవకాశం ఇచ్చిన మా ప్రొడ్యూసర్స్ శ్రీనివాస చిట్టూరి గారికి పవన్ కుమార్ గారికి మా హీరో నాగార్జున గారికి మా డైరెక్టర్ విజయబిని గారికి అందరికీ థ్యాంక్స్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఎస్పెషలీ సంక్రాంతి అయితే చాలా చాలా కలర్ఫుల్ పండుగ అనమాట మరి ఈ కలర్ఫుల్ పండుగకి అంతే కలర్స్ కనిపించాయి ఈ చిత్రంలో అండ్ సంక్రాంతి నిండుగా కనిపించింది నా స్వామి రంగాల్లో మీరే అండి అర్థమైపోయింది అప్పుడు ఎవరికి ఈ లీడ్ అని చెప్పి శివేంద్ర గారిని ఇన్ని కెమెరాలు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాము హాయ్ అండి యాక్చువల్గా అందరం శివ అంటారు మా ఊరిలో అందరు మాక్సిమం తెలిసిన వాళ్ళు అందరూ శివ అంటారు కాలేజ్ డేస్లో ఆ శివ రిలీజ్ అయినప్పుడు చైన్ పట్టుకుని బ్యాగ్లో పెట్టుకుని తిరిగేవాడిని అటువంటి ఈరోజు విజయ్ చెప్పాను బ్యాగ్లో పెట్టుకుని అటువంటి అటువంటిది ఈరోజు నాగ్ సార్తో చేసినందుకు మళ్ళీ అదే సీక్వెన్స్ నేను తీసినందుకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ నాక్సార్ ఇంకోటి చెప్పాలి శివేంద్ర గురించి ఈసారి రెండు సినిమాలు హనుమాన్ అండ్ నా సామిరంగా రెండింటికి కెమెరామెన్ ఈనే సో అదే సంక్రాంతి సంక్రాంతి అల్లుడు సంక్రాంతి అల్లుడు సో థ్యాంక్ యూ శివేందర్ గారు థ్యాంక్ యూ సో మచ్ డబుల్ ధమాకా అందుకున్నారు మీరు కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ సో ఎస్ ఇప్పుడు మనం లేదు పవన్ గారు దగ్గరికి వద్దాం అనుకుంటున్నాం పవన్ గారు ఒక థ్యాంక్ యూ చెప్పి మళ్ళీ మీరు నాకు ఇచ్చేయచ్చు వెంటనే థ్యాంక్ యూ మీట్ కాబట్టి ప్రెజెంట్ యా ఓకే ఆర్డర్ ఇది అనుకున్నాం కానీ పవన్ గారు అటువైపు నెట్టుతున్నారు కాబట్టి మనం యా ఓ ఎవరికి వాళ్ళు నేనే ఎక్కువ మాట్లాడుతున్నట్టున్నాను ఇక్కడ టీం కంటే కూడా సో తక్కువ మాట్లాడతారు ఎక్కువ పనిచేస్తారు అది మనకు కనిపిడుతూనే ఉంది సక్సెస్ అందుకున్నారు ఒక రేంజ్లో సాలిడ్గా మరి అంత మంచి సక్సెస్ని సంక్రాంతికి అందించినందుకు అది కూడా ఫస్ట్ టైం డైరెక్టర్ అయ్యండి సో కంగ్రాచులేషన్స్ ఫర్ దట్ విజయ్ అండ్ మీ పేరులో ఉన్న విజయం సినిమాకి దక్కించారు అండ్ ఆ విజయాన్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు ఒక రేంజ్లో హలో అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ విచ్చేసిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీరు చేసిన సపోర్ట్ వల్లే మా సినిమా ఈరోజు జనాల వరకు రీచ్ అయిందండి సో దానికి మీ అందరికీ స్పెషల్ థ్యాంక్స్ అండ్ ఈ మూవీని ఇంతెలా ఆదరిస్తున్న ప్రేక్షకులందరి అందరికీ థ్యాంక్స్ అలాట్ ఆల్రెడీ నేను అందరికీ పేరు పేరున థ్యాంక్స్ చెప్పాను నేను అందరికీ ఒక ప్రామిస్ చేశాను మీ అందరికీ ఫిలింలో వింటేజ్ నాగార్జున గారిని చూపిస్తానని అండ్ హండ్రెడ్ పర్సెంట్ మీ అందరు ఇస్తున్న లవ్ ఆర్ మీ చూపిస్తున్న రెస్పాన్స్కి ఐఎమ్ హ్యాపీ దట్ నేను అచీవ్ అచీవ్ చేశానని చెప్పి ఇందాక నుంచి అందరూ షార్ట్ స్పాన్లో తీసారా నిజంగా మూడు నెలల్లో తీసారా అంటున్నారు తీసింది మూడు నెలలైనా మా ఎఫర్ట్ మాత్రం చాలా ఎక్కువ పెట్టామండి మీకు అవుట్పుట్ చూస్తే అర్థమవుతుంది సో మా ఈ సినిమాని మీ అందరూ ఎంతలా బ్లెస్ చేసి ఎంకరేజ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ నాకు సార్ వన్స్ అగైన్ ఫర్ చూసింగ్ మీ అండ్ నరేష్ గారు థ్యాంక్ యూ సార్ మీ సీన్స్కి అసలు ఆడియన్స్ అందరూ థియేటర్లో చాలా ఎమోషనల్ అవుతున్నారు అండ్ ఆషికా ఆల్రెడీ లైక్ ఎ సెడ్ వాల్పేపర్ అందరు ఫోన్స్లో వాల్పేపర్ అయిపోతారు అండ్ నాకు మేమందరం ఈ సినిమాని ఎంత స్పీడ్గా చేయడానికి లేకపోతే ఇంత బాగా మంచి క్వాలిటీతో రావడానికి మెయిన్ రీజన్ మా ప్రొడ్యూసర్ గారు శ్రీనివాస్ సార్ థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి అందుకే అంత స్పీడ్గా మేము చేయగలిగాం అండ్ వీళ్ళ సపోర్ట్ వల్ల చాలా బాగా అవుట్పుట్ వచ్చింది అండ్ థ్యాంక్ యూ ఆ డైరెక్టర్ సార్ సత్యనారాయణ గారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ శివన్న థ్యాంక్ యూ విజువల్స్ అదిరిపోయే స్పెషల్లీ ఆ చెన్ను ఇలా పట్టుకున్న తర్వాత కింద అలా డ్రాప్ అవుతుంది ఆ షార్ట్కి అయితే అందరూ థియేటర్లో అరుస్తున్నారు అసలు థ్యాంక్ యూ అండ్ విజయ్ మాస్టర్ థ్యాంక్ యూ దుమ్ము దుకాణం దుమ్ము దులిపేశారు అంతే సో థ్యాంక్ యూ ఎవ్రీ వన్ అండ్ థ్యాంక్స్ టు ఆల్ ద టెక్నీషియన్స్ అండ్ నేను స్పెషల్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలండి ఈ మూవీని మేము వెరీ షార్ట్ స్పాన్లో ఫినిష్ చేస్తామంటున్నారు అందరూ ఇది ఎవరన్నా చేయించండి బట్ అది చేయాలంటే మీ అందరి దగ్గర విజయ్ నా డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉండాలండి సో ఈ డిపార్ట్మెంట్ ఉంటే ఎవరైనా చేయొచ్చు ఒక్కొక్కరు ఎంత కష్టపడ్డారో అది మా టీం అందరికి తెలుసండి చాలా బాగా హెల్ప్ చేశారు అందరూ అండ్ వాళ్ళందరూ హెల్ప్ చేయడం వల్ల ఈరోజు మేము ఎంత అద్భుతమైన అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేయగలిగాము సో స్పెషల్ థ్యాంక్స్ టు మై డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ థ్యాంక్స్ టు ఎవ్రీవన్ థ్యాంక్స్ టు ద ప్రొడక్షన్ థ్యాంక్స్ టు మేనేజర్స్ థ్యాంక్స్ కాస్ట్యూమ్ థ్యాంక్స్ ఆర్ట్ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆల్ ద ఫైట్ మాస్టర్స్ అండ్ కోరియోగ్రాఫర్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు కేర్వాణి గారు సార్ సార్ మీరు ఇచ్చిన ఆర్ఆర్ థియేటర్లో అసలు జనాలు ఎవరు సీట్లో కూర్చుండలేదండి స్టార్టింగ్ టైటిల్ కార్డ్ దగ్గర నుంచి ఎండ్ వరకు థ్యాంక్ యూ సో మచ్ కేర్వాణి సార్ అండ్ చంద్రబోస్ గారు థ్యాంక్ యూ సార్ ఫర్ వండర్ఫుల్ లిరిక్స్ అండి అండ్ థ్యాంక్ యూ ప్లీజ్ అందరు రండి మీకు నేను చెప్పినట్లు మీ అందరు మంచిగా సంక్రాంతి పూట మంచిగా డ్రెస్అప్ అయ్యి రండి మూవీని ఎంజాయ్ చేసేయాలండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ విజయ్ థ్యాంక్ యూ సో మచ్ అక్కినేని అభిమానులందరికీ ఐ ఫీష్ని ఇచ్చారన్నమాట మీరు ఎస్పెషల్లీ ఆ చైన్ దట్స్ అమేజింగ్ ఉంటుంది అట్ ద సేమ్ టైమ్ ఆ వింటేజ్ లుక్ అయితే మర్చిపోలేము సార్ మళ్ళీ 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 ప్రేమలోనే పడుతూ ఉంటారు అన్నమాట మీతో అండ్ ఎస్ నా వై రిక్వెస్ట్ శ్రీనివాస్ చిత్తూరు గారి కోరుకుంటున్నాము ద ప్రొడ్యూసర్ ఆఫ్ దిస్ ఫిలిం ఓకే ఆయన లేదు హీరోయిన్కి ఇవ్వండి మైక్ అంటున్నారు అనమాట అందమైన అమ్మాయి మాట్లాడితే బాగుంటుంది కాబట్టి యా అశిక రంగనాథ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ మీ రివ్యూస్ మీ రెస్పాన్స్ మా క్యారెక్ నా క్యారెక్టర్కి అండ్ ఫర్ ద ఎంటైర్ ఫిల్మ్ యు యు ఆర్ మేకింగ్ ఇట్ రీచ్ టు ద ఎంటైర్ ఆడియన్స్ ఇన్ అ వెరీ నైస్ వే సో మీ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండ్ ఫస్ట్ నుంచి వరాలు క్యారెక్టర్ మా అన్ని టీమ్కి చాలా ఫేవరెట్ అండ్ లైక్ ఎవ్రీబడి ఇన్ ద టీమ్ యూస్ టు ఆల్వేస్ లైక్ ప్యాంపర్ మీ వరాలు వరాలు అని సో ఐ వాజ్ సో హ్యాపీ దట్ అండ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ ఎలా ప్రేక్షకులు వరాలుని తీసుకుంటారని కానీ ఇప్పుడు ఆ క్రేజ్ చూస్తే నాకు ఐమ్ ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్ రెస్పాన్స్ చూసుకుని ఐఎమ్ సో సో థ్యాంక్ఫుల్ టు ద ఎంటయర్ టీమ్ ఫర్ మేకింగ్ మీ అ పార్ట్ ఆఫ్ నాసా నాసామిరాంగా అండ్ సంక్రాంతి రిలీజ్ ఇది నాకు ఫస్ట్ టైం సో ఈ క్రేజ్ ఈ ఈ రేజ్ ఎలా ఉంటుందో ఇది నాకు ఎక్స్పీరియన్స్ అయింది అండ్ టు స్కోర్ అ బిగ్ హిట్ ఆన్ సంక్రాంతి ఐ థింక్ ఐమ్ సో సో లక్కీ అండ్ గ్రేట్ఫుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు సార్ థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ యోర్ వరాలు ఐ థింక్ For, for a big star like him and to make a character shine like this, I'm so, so grateful. And he always was there throughout and uh, helped me and supported me. And I hope I'll always have your love and support. Uh, and when a director uh, for believing in me and making me part of uh, NASA Miranga and making me Varalu. And uh, first film, lo, uh, you already proved as a big director and with big with big hits, so wishing you lots more of success and uh, you have done a great job and with all the characterization the clarity everything was so so good all the best to you sir and naresh garu you have killed it uh, like uh, even i was emotional uh, I, I had not seen his scenes and i was so so emotional uh, seeing looking at the scenes you have done a great job thank you so much అండ్ మన ప్రొడ్యూసర్స్ చిత్తూరి గారు అండ్ పవన్ గారు మీకు కంగ్రాచ్యులేషన్స్ ఈ పెద్ద హిట్కి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలం అండ్ శివ గారు ఇంతవరకు నన్ను ఇలా ఒక ట్రెడిషనల్ లుక్లో చూపించలేదు సో ఇది ఫస్ట్ టైం నన్ను ఇలా చూసారు మా కన్నడ ఆడియన్స్ కూడా చాలా లవ్ ఇచ్చేస్తున్నారు ఈ ఈ లుక్కి ఈ క్యారెక్టర్కి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మీ లుక్ సో గ్రేట్ ఆన్ స్క్రీన్ ఐ విల్ ఆల్వేస్ రిమెంబర్ యూ ఫర్ దాట్ అండ్ సార్ దుమ్ము దుకాన్ ఫుల్ దుమ్మేశారు థ్యాంక్ యూ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సర్ యు హెవ్ డన్ గ్రేట్ జాబ్ సార్ అండ్ మీరందరూ ప్లీజ్ థియేటర్కి వెళ్ళి మూవీ చూడాలి ఒక మంచి కమర్షియల్ ఎంటర్టైనింగ్ యాస్పెక్ట్స్ ఉన్న ఫిలం మా కింగ్ ది ఒక మంచి ఫిలం సంక్రాంతికి వచ్చి వచ్చింది సో మీరందరూ మూవీ థియేటర్కి వెళ్ళి చూడాలి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఎంత అందంగా ఉన్నారో అంత అందంగా చేశారు సో థ్యాంక్ యూ అషిక థ్యాంక్ యూ సో మచ్ అండ్ నా అంటే ప్రీ రిలీజ్లో యాక్చువల్లీ మీ ఇద్దరు చేతులు ఇలా పట్టుకొని ఇది తెలుస్తుంది మీకు సినిమా రిలీజ్ అయిన తర్వాత కీరవాణి గారు అంటే ఏంటో అనుకున్నాం బట్ చూస్తే అర్థమైందనమాట ఆ బాండ్ ఎలా ఉంటుందని ఈ రోజున ఎప్పటికీ మర్చిపోలేము యాక్చువల్లీ అల్లరి నరేష్ గారు ఆయన అల్లరి సినిమాతో వచ్చింది కానీ బట్ ఆయన గ్రేటెస్ట్ యాక్టర్ అని చెప్పాలి మామూలుగా కాదు అది గమ్యమైన లేకపోతే శంభో శివ శంభో అయినా మహర్షి అయినా ఇప్పుడు నా స్వామి రంగాలో అంజీ అయినా కూడా ఆ పాత్ర అలా మిగిలిపోతుంది మరి అలాంటి పాత్రను పోషించి నా స్వామి రంగాతో మరొకసారి వచ్చిన నరేష్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం అండి ముందుగా ఇక్కడికి వచ్చిన వారికి అండ్ చూస్తున్న ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చాలా ఆనందంగా ఉందండి అంటే నాగార్జున గారు ఎప్పుడు వచ్చిన సంక్రాంతికి బంగారు రాజు గారి ఉండే సో చిన్న నాయన ఇది హ్యాట్రిక్ సో అలాగే మా శివ రెండు సినిమాలు అండ్ మా విజయ్ బిన్నీ గారు ఫస్ట్ సినిమానే పెద్ద హిట్ ఇచ్చి పెద్ద హిట్ ఇచ్చారు అండ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ బిన్నీ గారండి అండ్ రెంట్లెస్గా అంటే నిజంగా అందరూ చెప్పినట్టు అండి త్రీ మంత్స్ ప్రతి ఒక్కరు అంటే మేము ఎంత కష్టపడ్డాం మానక మా మా వెనక ఉండి చాలా మంది టెక్నీషియన్స్ కష్టపడ్డారు సో ప్రతి ఒక్క టెక్నీషియన్స్కి ఎస్పెషలీ మన డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి అలాగే ప్రొడక్షన్లో కానివ్వండి ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అండ్ మేము చాలాసార్లు అనుకున్నాం నాగార్జున గారు మేము అనుకున్న ఎవరి క్యారెక్టర్ బాగా వస్తుంది మీ క్యారెక్టర్ పేరు వస్తుంది అది ఇది అనుకున్నాం బట్ అందరికంటే సార్ కేర్వాణి గారు పట్టిపోయారు సైలెంట్గా వచ్చి ఆయన అసలు బ్యాక్గ్రౌండ్తో మొత్తం పట్టిపోయారు సో థ్యాంక్ యూ కేర్వాణి గారు అండ్ చంద్రబోస్ గారు హీస్ బీన్ అ గ్రేట్ సపోర్ట్ ఫర్ నాసంగ సిన్స్ ద డేవీ స్టార్టెడ్ దిస్ ప్రాజెక్ట్ అండ్ ఆమ్ వెరీ హ్యాపీ అండ్ నాగార్జున గారికి అంత హ్యాపీగా ఉందో తెలియదు సార్ మీ పొద్దు నుంచి మీ ఫ్యాన్స్ నాకు చాలామంది ఫోన్ చేసి ఇదండి మాకు కావాల్సింది మా నాగార్జున గారు ఇది మా వెంకటేష్ నాగార్జున గారు ఇలాంటి సినిమాలే చేయండి అని మీకు చెప్పమన్నారు సార్ అండ్ మా ఈ సినిమాకి పనిచేసిన మా డాన్స్ మాస్టర్ విజయ్ గారికి అలాగే మా దినేష్ గారికి మా ఈయన డైరెక్టర్ అండ్ డాన్స్ మాస్టర్గా ఈయన రెండు సాంగ్స్ చేశారు వాళ్ళకి కానివ్వండి లేకపోతే మా ఫైట్ మాస్టర్ పృథ్వీ గారికి కానివ్వండి రామలక్ష్మి మాస్టర్ కానివ్వండి వెంకట్ మాస్టర్ కానివ్వండి అందరికీ స్పెషల్ స్పెషల్ థ్యాంక్ యూ ఇట్స్ టీమ్ వర్క్ అండి డెఫినెట్గా ఈ సినిమా ఎంత బాగా చేసామంటే ప్రతి ఒక్కరు ఇష్టపడి కష్టపడి చేసాం సో సంక్రాంతి సినిమా సంక్రాంతి పండుగలా ఉంటే ఉంటుంది సినిమా అంతా సో ప్లీజ్ ఈ సంక్రాంతి మీ ఫ్యామిలీ అందరితోటి వెళ్ళి నా స్వామి రంగం ఎంజాయ్ చేయండి అండ్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు అండ్ పవన్ గారు ఫర్ గివింగ్ మీ మెమరబుల్ క్యారెక్టర్ నా ఫేవరెట్ యాక్టర్ రాగార్జున గారితో నాకు మంచి గుర్తుండిపోయే క్యారెక్టర్ నాకు నా లైఫ్లో ఇచ్చారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ నరేష్ గారు థ్యాంక్ యూ సో మచ్ మరి నా స్వామి రంగతో సంక్రాంతి పండుగని పెద్ద పండుగని మరింత పెద్దగా చేశారనమాట నాకు సార్ డెఫినెట్గా మిమ్మల్ని చూస్తూ ఉంటే పండుగను చూసినట్టే ఉంటుంది అది కూడా పండగ రోజు చూస్తే అది మరింత పెద్దగా అనిపిస్తుంది మరింత ఆనందంగా అనిపిస్తుంది మరి ఆలస్యం చేయకుండా నాకు సార్కి చేస్తున్నాను నేను మైక్ ఎస్ ఎస్ సార్ కూర్చొని మాట్లాడచ్చు కదా యా హ్యాపీగా అందరికీ నమస్కారం అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మమ్మల్ని ఎంతగానో ఆదరించిన తెలుగు ప్రేక్షకులందరికీ రెండు రాష్ట్రాల తెలుగు ప్రేక్షకులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ అలాగే చాలా చాలా హ్యాపీగా ఉన్న నా అభిమానులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ నరేష్ ఎలా చెప్పారో నాకు కూడా అలాగే ఫోన్ చేసి ఫోన్లు చేసి మెసేజ్లు మించి అండ్ గోడ గోడపై నుంచి కూడా చిట్టీలు రాసి ఇంట్లో పారేశారు ఇలాగే ఉండాలని అండ్ ఇలాగే ఇట్లాగే ఇటువంటి సినిమాలే కావాలని అండ్ వాళ్ళ ఆనందం చూస్తుంటే నాకు చాలా చాలా నాకు చాలా ఆనందంగా ఉంది తృప్తిగా ఉంది అండ్ వాళ్ళ అన్కండిషనల్ లవ్ అఖినే అభిమానులు అన్కండిషనల్ లవ్లో నుంచో వేచి ఉన్నారు అండ్ థ్యాంక్ యూ టు ఆల్ ఆఫ్ యూ ఈ యూనిట్లో మా టీంలో అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలంటే ఒక్కళ్ళు కాదు ఇద్దరు కాదు అందరికీ థ్యాంక్ యూ చెప్పుకోవాలి అండ్ అందరూ ఒక ప్రేమతో ఈ సినిమాని ప్రేమతో తయారు చేసాం దీన్ని అందరూ ఈ సినిమా హిట్ అవ్వాలి సంక్రాంతికి రిలీజ్ అవ్వాలి అని ఒక సంకల్పంతో ఈ సినిమా అందరూ మేము అందరం మొదలుపెట్టాము అలాగే జరిగింది అండ్ రిజల్ట్ కూడా అలాగే వస్తుంది నేను ఆ రోజున స్టేజ్ మీద కూడా అన్నాను మాకు బిగ్గెస్ట్ స్టార్ కీర్వాణి గారని ఇప్పటికీ అదే అంటున్నాను ఈ సినిమాకి ఆయన ఇచ్చిన పాటలు కానీ ఆయన ఇచ్చిన ఎనర్జీ కానీ ఆయన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ దానికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి దాని తర్వాత విజయ్ బిన్ని విజయ్ అసలు కొత్త డైరెక్టరు అంటే అఫ్ కోర్స్ కోరియోగ్రఫీ చేశాడు బట్ రోజుకి ఎన్నో ఎన్ని గంటలు పడుకుంటున్నావు అని అడిగాను నేను మధ్యలో ఎప్పుడో ఒక నెల రోజులు వన్ అండ్ హాఫ్ మంత్ షూటింగ్ అయిన తర్వాత రోజుకి జస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్లో త్రీ టు ఫోర్ అవర్సే సార్ నేను పడుకునేది ఫ్యామిలీని అందరినీ వైఫ్ని వాళ్ళ బాబుని వైజాగ్ పంపించాడు కరెక్టే వైజాగ్ కదా వైజాగ్ పంపించాడు ఇక్కడ ఉంటే డిస్టర్బెన్స్ ఉంటుంది వాళ్ళ వాళ్ళతో మాట్లాడాలి ఇంట్లో ఉంటే అని వాళ్ళని వైజాగ్ పంపించేసి అంత ఇదిగా ఈ త్రీ మంత్స్ పనిచేశాడు విజేబిని అండ్ ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిలిం టు అటెంప్ట్ ఇట్స్ ఎ హ్యూజ్ ఫిలిం లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ బట్ ఆ క్యారెక్టర్స్ని అందరినీ డీల్ చేయాలి అవన్నీ చాలా బాగా నేను ఈ మధ్యకాలంలో చూడలేదు అంత కామ్గా ఇంతమందిని హ్యాండిల్ చేస్తా ఎప్పుడు ఒక కోపం ఒక చిన్న ఈ లెవెల్ కన్నా అరుపు కూడా పెరగదు వాయిస్ కూడా పెరగదు అంత కామ్గా హ్యాండిల్ చేసి అందరినీ ఆల్ క్యారెక్టర్స్ని అందరితో చాలా చాలా బాగా చేయించుకున్నాడు అన్ని క్యారెక్టర్స్కి బ్యాలెన్స్ చేసుకున్నాడు ఐ బిలీవ్ ఐ బిలీవ్ వీ యాజ్ అ ఫ్యాంటాస్టిక్ ఫ్యూచర్ ఇదే టెంపర్మెంటు ఇదే పద్ధతిగా ఇలాగే ఉంటే ఈ యాజ్ అ ఫెంటాస్టిక్ ఫ్యూచర్ అండ్ ఆఫ్కోర్స్ మా సంక్రాంతి అల్లుడు శివ శివేంద్ర హనుమాన్ చేశాడు అది అండ్ హనుమాన్ తర్వాత ఈ సినిమా ఈ రెండు సినిమాలు మరి ఇక సంక్రాంతి కంటే శివేందర్ని పెట్టుకుంటారేమో కెమెరామెన్గా సో బట్ నాట్ జస్ట్ దాట్ రెండు సినిమాల్లో నేను చూడలేదు హనుమాను రేపేళ్ళ చూస్తాను టైం లేదు సో చూస్తాను నేను బట్ బయట విన్నాను హిజ్ వర్క్ ఈజ్ అవుట్ స్టాండింగ్ అని అలాగే మా సినిమాలో కూడా చాలా చాలా చక్కటి వర్క్ చేశాడు తను కూడా విజయబిన్ని లా అనే మాట వినపడదు ఎక్కడున్నాడో కూడా తెలియదు బట్ కామ్గా పని అయిపోతూ ఉంటుంది అండ్ మల్టీ కెమెరా సెటప్స్ అంత ఈజీ కాదు మల్టీ కెమెరా సెటప్స్ మల్టీ కెమెరా సెటప్స్తో త్వర త్వరగా సీన్స్ ఫినిష్ చేసి బట్ విత్ క్వాలిటీ దట్ ఈస్ అవుట్ స్టాండింగ్ ప్రొడ్యూసర్స్ మా చిట్టూరు గారును పవన్ గారు చిట్టూరు గారు నాకు బాగా గుర్తు కథ వినగానే ఆల్మోస్ట్ జాన్వరి ఫిబ్రవరిలోనే టూ థౌజండ్ ట్వంటీ త్రీ జాన్వరి ఫిబ్రవరిలోనే కథ ఇది బాస్ ఆయన అందరినీ బాస్ అంటారు సో బాస్ ఈ కథ ఇది సూపర్ హిట్ అవుతుంది అన్నారు అలాగే ఆయన మాట నిజమైంది చిట్టూరు గారు మీరు ఎక్కడ మా మాకు అందించిన ప్రోత్సాహం కానీ వెనకాల నుంచి తోసిన విధానం కానీ థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే పవన్ పవన్ ఎక్కడున్నాడు పవన్ యా యూ ఆల్సో ఆలో ఇస్ దేర్ అండ్ మా ఎగ్జిక్యూటివ్ ప్రొ ప్రొడ్యూసర్ బ్యూటిఫుల్ వసుంధర షీ వాజ్ ఆల్సో దేర్ ఆన్ సెట్స్ ఆల్ ద టైమ్ కీపింగ్ ఎవ్రీబడీ కామ్ రెడీ అమ్మాయి ఉంటే గట్టిగా అరవలేం కదా సో కొంచెం తగ్గేవాళ్ళం సో అండ్ అలాగే అందరు టెక్నీషియన్స్ మా ఆర్ట్ డైరెక్టరు ఆర్ట్ డైరెక్టర్ అయిపోయి రెడీ అయిపోయి సెట్ అయి సెట్ టైంకి రెడీ అయిపోయి వచ్చేసే ఎందుకంటే ఇట్లా టైంలో నడుస్తున్నప్పుడు అందరూ అలాగే అండ్ మా శశి మా ఈ నాకు మంచి స్లాంగ్లో అతను మనం ఒకసారి డైలాగ్ చెప్పాయా అండ్ తన డైలాగ్ చెప్పేవాడు సో చక్కగా అనేవాడిని లేదు చక్కగా అన అనాలి అనేవాడు ఇలా జరుగుతూ ఉండేవి సో డబ్బింగ్లో పక్కన కూర్చోబెట్టుకుని నేను డబ్బింగ్ చెప్పాను అలాగే మా విజయ్ ఉన్నాడు ఎక్కడున్నాడు విజయ్ లేడా రాలేదా ఊరే లేడా సో కో డైరెక్టర్ ఆయన లేకపోతే ఆయనకి బెత్తం ఒక్కటే లేదు ఆ బెత్తం వండుంటే లేకపోతే బెల్ట్ బెత్తం ఉండుంటే అలాగే అందరితో చేయించాడు అండ్ అక్కడ ఉండి ఒక గంభీరంగా వాయిస్ ఉంటుంది వినపడతా ఉంటుంది ఎక్కడున్నా సరే ఇలా ఇలా చెప్పుకుంటూ రావచ్చు బట్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ ఆర్టిస్టులుగా అల్లరి నరేష్ అసలు అల్లరి నాన్న అల్లరి అంటే నరేష్ సో వండర్ఫుల్ వర్కింగ్ విత్ హిమ్ అంటే నిజంగా మనిషిలోనే ఆ క్యారెక్టర్లో ఉన్న సింప్లిసిటీ ప్యూర్నెస్ నిజంగా మనిషిలో కూడా అదే ఉంటుంది అండ్ తను చేసిన సీన్స్ కానీ డాన్సులు కానీ అంటే బయటకు వచ్చేస్తుంది అండ్ థ్యాంక్ యూ నరేష్ ఫర్ డూయింగ్ సచ్ అ ఫ్యాంటాస్టిక్ జాబ్ నీకు ఆ సెకండ్ హాఫ్లో నువ్వు ఆ ఎమోషన్ పండించకపోతే క్లైమాక్స్ పండేది కాదు సో ఇట్ ఇడ్ ఎ ఫ్యాంటాస్టిక్ జాబ్ అలాగే అండ్ రాజ్ తరుణ్ వాజ్ దేర్ రాజ్ తరుణ్ ఆల్సో పాపం ఎగ్జాస్ట్ అయిపోయి రాలేపోయాడు వాళ్ళ అందరూ అలాగే పనిచేసాం లాస్ట్ టెన్ డేస్ అందరూ జ్వరాలతోనే పనిచేసాం అండ్ అలాగే నా సార్ అందరూ ఎవ్రీబడి ఏంటిది టేబుల్ ఓకే పాడలు తీసుకొచ్చారేమో అనుకున్నాను ఓకే రైట్ సో ఎవ్రీబడి మాకు షబీర్ రాలేదు అతనికి నిక్ నేమ్ డాన్సింగ్ రోజు అతను మాకు నెగిటివ్ రోల్ ప్లే చేశాడు చాలా చాలా బాగా చేశాడు ఇంకెవరు మనకి నెగిటివ్ రోల్ ఇంకా టెక్నీషియన్స్లో కాదు మన అట్ సైడ్ ప్రెసిడెంట్ రావు రమేష్ గారు నా రావు రమేష్ గారు నాజర్ గారు అందరికీ మళ్ళీ ఇంకో మీటింగ్లో అందరికీ దగ్గర అందరిని పిలిపించుకుని థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను అండ్ ఆఫ్కోర్స్ ఆ చోట ఎడిటర్ ఇక్కడ లేడు అంటే ఎడిటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇటువంటి సినిమాలకి అందరినీ బ్యాలెన్స్ చేసి చోట ఎడిటరు హీ వాజ్ దేర్ అండ్ ఫైట్ మాస్టర్స్ ఉన్నారు ముగ్గురు ఉన్నారు రామ్ లక్ష్మణ్ గారు మాకు ఎప్పుడూ నా సినిమాల్లో ఏదో ఒక ఫైట్ అయినా చేస్తారు దీంట్లో ఎండింగ్ ఫైట్ ఆయన చేశారు సూపర్బ్గా చేశారు దాని తర్వాత వెంకటన్ పృథ్వీ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ చెప్పుకోవాలి వీళ్ళందరినీ వదిలేసిన తర్వాత ఈ అమ్మాయికి ప్రత్యేకంగా థ్యాంక్ యూ చెప్పుకోవాలి నేను అండ్ చాలా అంత ఈజీ కాదు అటువంటి రోల్ చేయటం అషిక అంటే ఇటు కొన్ని ప్లీజ్ కొంచెం నేను మాట్లాడే వరకు కొంచెం సైలెంట్గా ఉంటారా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఈ అమ్మాయి చాలా అంటే అటువంటి రోల్ చేయటం అంత ఈజీ కాదు ఇట్స్ అ వెరీ వెరీ డిఫికల్ట్ రోల్ టు ప్లే అండ్ ఆ అమ్మాయి రెండు బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చింది ఒక చక్కటి ఇన్నోసెంట్ రోలు అది అటువంటి రోలు దాని తర్వాత ఒక మెచ్యూర్ రోలు అండ్ ఆ డైలాగ్ డెలివరీ తీరు కానీ అది కానీ టెరఫిక్గా చేసింది నాకు ఆ అమ్మాయిది మోస్ట్ ఫేవరెట్ సీన్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ సీన్ ఇస్ పోలీస్ స్టేషన్లో డబుల్ పెట్టే సీన్ అండ్ దానికి చాలా అరగెన్స్ కావాలి బాడీ బాడీ లాంగ్వేజ్లో కానీ అది కానీ తర్వాత ఒకసారి వచ్చి ఇంకో సీన్లో కత్తిస్తుంది నాకు అది కూడా అంటే అంత ఈజీగా రావు అదేదో చాలా సింపుల్ సీన్స్ అనుకుంటారు బాడీలో లోపల నుంచి రావాలి అండ్ ఆశిక ఇట్ ఇట్స్ సచ్ అ బ్యూటిఫుల్ జాబ్ గాడ్ బ్లెస్ యూ అండ్ ఐ హోప్ యూ ల్యావ్ అ షైనింగ్ కెరియర్ ఇన్ తెలుగు ఎస్ అండ్ అలాగే అందరికీ చెప్పుకోవాలి మీడియా మిత్రులు ఎప్పటి నుంచో ఈ సినిమాకు మాకు చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు ఎప్పుడు ఈ సినిమా గురించి ఏమి రాసినా ఏం చేసినా కూడా ఆల్వేస్ హెస్ బీన్ పాజిటివ్ టువర్డ్స్ అస్ థ్యాంక్ యూ ఫర్ దాట్ మేబీ మీ అందరికీ ముందే తెలిసిపోతుందేమో ఏమో మాకు తెలియని మీకు తెలుస్తుంది ఏమో బట్ చాలా పాజిటివ్ వైబ్స్ ఇచ్చారు మీడియా మిత్రులందరూ మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ బీ విల్ డూ సూన్ అదర్ మీటింగ్ అండ్ ఐ మీట్ యూ ఆల్ దేర్ థ్యాంక్ యూ ఎస్ థ్యాంక్ యూ సో మచ్ నాక్సే సార్ ఒక మాట చెప్పకపోతే మాట వచ్చేస్తుంది మళ్ళా మేము మిమ్మల్ని చాలా ఎక్కువగా ప్రేమించేస్తున్నాం సో ఇప్పుడు ఆలస్యం చేయకుండా ఐ రిక్వెస్ట్ వన్ ఫోటో ఆప్ దాని తర్వాత దాని తర్వాత మీడియా మిత్రుల నుంచి సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు వారి ఆనందాన్ని పంచుకుంటారు ఈ చిత్రానికి సంబంధించి Okay oh, Nisha channels అయిపోతే చెప్పండి ఒకసారి ఓకే థ్యాంక్ యూ సో అందరినీ కూర్చోవలసిందిగా కోరుకుంటున్నాం ఒకసారి సో ఎస్ జర్నలిస్ట్ నుంచి సీనియర్ జర్నలిస్ట్ నాగేంద్ర కుమార్ గారు నా స్వామి రంగ చిత్రాన్ని చూసిన ఆనందాన్ని పంచుకుంటారు ఎలా అనిపించిందో చెప్తారు ఆనంద ఆనందం కన్నా అసలు అంటే ఇలాంటి ఫంక్షన్స్లో మాకు తప్పిపోయిన ప్రమాదం ఏంటంటే అబద్ధాలు అడక్కర్లేదు ఫస్ట్ ఎవరినో మురిపించడానికో మెప్పించడానికో హైపర్ బోల్స్ ఎగ్జగరేషన్స్ ఏమి మాట్లాడగల ఉన్నది నాలుగు మాటలు మాట్లాడితే చాలు ఎందుకంటే ఆయన నాగార్జున గారు ఏ ముహూర్తాన ఏ వేళా విశేషంలో ఆ చైన్ పట్టుకున్నారో కానీ ఆయన చైన్ కింగ్ అయ్యి ఆ రోజు శివ నుంచి కూడా చైన్ ఆఫ్ హిట్స్ కొడుతూ ఈరోజు కూడా మళ్ళీ చైన్ పట్టుకోగానే మళ్ళీ ఇంకో హిట్ కొట్టి సినిమా ఇండస్ట్రీలో ఆయన చైన్ కింగ్ అని వాళ్ళు ప్రూవ్ అయిన రోజు ఇది ఈ భోగి ఈ సంక్రాంతి ఎందుకంటే ఆ క్యారెక్టర్ చేయడం అన్నది దానికి మెచ్యూరిటీ ఒక్కటే సరిపోదు బట్ మీద ఒక స్టడీ కానీ అలా చేయాలన్న ఒక కన్వెక్షన్ కానీ క కనుక లేకపోతే ఎందుకంటే దానిలో ఎంటర్టైన్మెంట్ ఉంది ఇమోషన్ ఉంది యాక్షన్ ఉంది ఇది లేదు ఇది ఉంది అని చెప్పడానికి లేనన్ని యాంగిల్స్ని ఈ సినిమాలో ఆయన హ్యాండిల్ చేశారు ఆయన ఫ్యామిలీ డ్రామాలు చేశారు యాక్షన్ ఎంటర్టైన్మెంట్లు అన్నీ చేశారు కానీ ఇది చేయడం మాత్రం ఆయనకి ఈ స్టేజ్లో ఒక హండ్రెడ్ పర్సెంట్ మీద సామె ఎందుకంటే చేంజింగ్ ట్రెండ్స్ చేంజింగ్ టేస్ట్స్ ఆఫ్ ది పబ్లిక్ వీటిల్లో మళ్ళీ ఒక గ్రామీణ వాతావరణంలో ఏదో ఇంగ్లీష్ కైండ్ కాకుండా లేకపోతే ఏదో హాలీవుడ్ స్టైల్ కాకుండా కంప్లీట్గా మన గ్రామీణ పట్టులో ఉన్న ఆ నేటివిటీని తీసుకొచ్చి కిర్వాణ్ గారితో మాకు ఇక్కడే ప్రెస్ మీట్ జరిగింది జరిగినప్పుడు ఆయన అన్నారు అంటే నేను అడిగా మీరు ప్రెసిడెంట్ గారు పెళ్ళం చేశారు అల్లరల్లుడు చేశారు అన్నమయ్య చేశారు ఈ సినిమాకి మీరు మీరు ఫీల్ అయిన డిఫరెన్స్ ఏంటండి అంటే ఆయన ఒకటే మరి చెప్పారు ప్రెసిడెంట్ గారి పెళ్ళంలాగా మళ్ళీ ఈ సినిమా అంత పెద్ద హిట్ అవుతుందండి నాకు ఇట్స్ ఎ న్యూ ఎక్స్పీరియన్స్ అని ఆర్ఆర్కి మీరు తీసుకున్న స్పెషల్ ఇంట్రెస్ట్ కాన్సన్ట్రేషన్ ఏంటంటే దానికి కూడా ఏం చెప్పారంటే దీనిలో మీరు హండ్రెడ్ పర్సెంట్ యూ విల్ ఎక్స్పీరియన్స్ ఏ న్యూ స్ట్రెచ్ ఆఫ్ ఆర్ఆర్ ఈ సినిమాలో అని చెప్పారు అద్ద్రిపోయింది ఆర్ఆర్ అంటే ఇందులో ఒకళ్ళు గొప్ప ఒకళ్ళు తక్కువ అని చెప్పలేము బట్ స్పీర్ హెడ్డింగ్ నాగార్జున గారు కాబట్టి నాగార్జున గారికి ఓ నాలుగు మార్కులు ఎక్కువ వేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఆయన క్యారెక్టర్ కనుక ఏ కారణం చేతైనా ఫెయిల్ అయితే సినిమా వుడ్ వుడే బీన్ డిఫరెంట్ బట్ ఆయన హీ టు దట్ ఆ క్యారెక్టర్ని మరి డైరెక్టరు ఆయన ఎన్ ఎన్నాళ్ళు దాన్ని డిస్కస్ చేసి చేశారు కానీ ఇట్ వాస్ జస్ట్ ఎ కేక్ వాక్ ఫర్ హ్యూమ్ అండ్ రియలీ హ్యాట్స్ ఆఫ్ బాబు మీకు ఎందుకంటే స్టిల్ ఆర్ ఏబుల్ టు రిపీట్ యువర్ సెల్ఫ్

ఎందుకంటే ఓ పక్కన నాంది ఉగ్రం ఇలాంటి సినిమాలు చేస్తూ ఈ క్యారెక్టర్లు ఎంటర్టైన్మెంట్ ఇంకో పక్కన ఇమోషన్ ఇవన్నీ హ్యాండిల్ చేసి అండ్ మోర్ ఇంపార్టెంట్లీ తనకున్న ఆ స్పాన్ ఎంత బాగా ఓపెన్ అవుతున్నది డైరెక్టర్లు ప్రొడ్యూసర్లు తనని ఇలాంటి క్యారెక్టర్లకి సెలెక్ట్ చేసుకుంటున్నారు ఇట్ ఈస్ రియల్లీ గ్రేట్ ప్రాస్పెక్ట్ ఇన్ యువర్ కెరీర్ యూ మస్ట్ బి థ్యాంక్ఫుల్ ఫర్ టు ద ఇండస్ట్రీ తర్వాత ఈ అమ్మాయి కొత్త అమ్మాయి రంగనాథ్ ఆ రెండు సీన్లు నేను పక్కన కూర్చుని ఆ కత్తి పట్టుకుని నాగార్జున గారికి ఇచ్చే సీన్లో ప్రభు నా పక్కనే కూర్చున్నాడు సీనియర్ జర్నలిస్ట్ ఏం సీన్ రా ఇది అన్న చూడగానే కత్తి పట్టుకెళ్ళి నడిచేది ఎంత హెవీ సీన్ అది ఇట్ హ్యాస్ లాట్ ఆఫ్ పొయిట్రీ ఇన్ ది సీన్ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇచ్చే డబ్బులు ఇచ్చే సీన్లో అయితే మరి నాకు నోటని మాట్లాదు దేవుదనో రియాక్షన్ ఆల్ ఇంటర్వ్యూల దగ్గరికి వచ్చేసరికి నార్మల్గా ఏమవుతుందంటే వాష్రూమ్లోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఒకరి మొహంలో ఒకళ్ళు చూసుకోవడానికి భయపడతాం ఎందుకంటే చూసి ఇలా ఏదైనా మన కళ్ళల్లో వాడు ఏదైనా కనుక్కొని నాగేంద్ర కుమార్ సినిమా బాగోలేదని బయట ఎక్కడైనా చెప్తాడేమో కళ్ళు ఎత్తడానికి కూడా భయపడతాం బట్ ఈ సినిమాలో బయటకు వచ్చి అందరూ కూడా బాహాటంగా నోళ్ళు ఇప్పుకొని నవ్వుకొని ఒకరినొకరు కరిచాలనాలు చేసుకుని కౌగిలించుకొని అంత సెలబ్రేట్ చేసుకున్నారు ఇది ఫస్ట్ ఆఫ్ అవగానే మా శాఖ అన్నాడు సెకండ్ ఆఫ్ చూడన్నా అదిరిపోతుంది అన్నాడు బ్రహ్మాండంగా ఉందిరా అని చెప్పి అలా అలాగా మీరందరూ కూడా ది హోల్ వర్క్ మీరు శివేంద్ర గారు చేసిన ఆ కలర్ టోనింగ్ కానీ ఆ రిజల్యూషన్స్ కానీ ఆ విలేజ్ అట్మాస్ఫియర్కి ఎంత బాగున్నాయో రియల్లీ యూ హ్యావ్ ఈ పండగ అన్నదాన్ని ఒక ఫీల్కి క్రియేట్ చేసినందుకు ఆల్ ద టీమ్ మోర్ ఇంపార్టెంట్లీ నాగార్జున గారికి

తీసుకుని రమ్మా సో ఎస్ శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ ద్వారా రిలీజ్ అయిన నా స్వామి రంగ నాకు సార్ అంటూ ఉంటారు సినిమా మొత్తం నా స్వామి రంగ నా స్వామి రంగ అని బయట మేమంతా అదే వాడుతున్నాం ఎప్పుడైనా కూడా నా స్వామి రంగ అని ఒక రేంజ్లో సో ఇంత మంచి చిత్రాన్ని మనందరికీ అందించిన టీంకి అలాగే ఇంత మంచి చిత్రాన్ని ఆశీర్వదించి ఆనందించి ఈ రేంజ్ సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకి అండ్ చిత్రాన్ని ప్రేక్షకుల వరకు తీసుకెళ్ళిన మీడియా వారందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము కాదు ఇప్పుడు హ్యాపీ బర్త్ డే అని చెప్పలేము నా సౌరంగ హ్యాపీ ఫస్ట్ డే నా సౌమీరంగా ఒక రేంజ్లో హ్యాపీయెస్ట్ అని చెప్పాలి ఫస్ట్లీ టీమ్ అందరికీ బిగ్ 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 కంగ్రాచులేషన్స్ బికాజ్ సంక్రాంతి పండక్కి పెద్ద పండగ చేసింది నా స్వామి రంగ అని చెప్పాలి సినిమాల పండక్కి సరైన సినిమాగా నిలిచి సూపర్ సక్సెస్ని అందించింది నా స్వామి రంగ ఇప్పుడు మన అందరూ అనాలేమో నా స్వామి రంగా అని కాకపోతే నాకు సార్ మోటివేషన్లో మనం అనడం కష్టమే అరే మైక్ పెట్టలేదు సార్ ఈసారి పండక్కి నా సామిరంగా సినిమా చూసండి లేదండి మాట వచ్చేస్తుంది again అండ్ నాకు తెలుసు ఇంత అందంగా కనిపించాలి ఇలా మెయింటైన్ చేయాలంటే ఆ మాత్రం డైట్ చేయాలి కాబట్టి కేక్ చిన్న చిన్న పీసెస్ వెళ్తున్నాయి లోపలికి బట్ ఎస్ మాకు నిజంగానే విందు భోజనం లాంటి సినిమాని ఇచ్చినందుకు మరొకసారి నా స్వామి రంగ టీమ్ అందరికీ కూడా బిగ్ 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 కంగ్రాచులేషన్స్ అండ్ అలాగే శివేంద్ర గారికి డబల్ కంగ్రాచులేషన్స్ ఓకే ఫైనల్గా నేను ఒక ట్రై చేద్దాం అనుకుంటున్నాను ఇందాక నుంచి శ్రీనివాస్ గారిని మాట్లాడమంటే ఒక ముక్క కూడా మాట్లాడలేదు మీరు ఫైనల్గా ఒకసారి నా స్వామి రంగా అంటే మేము మీ టైటిల్ చెప్పండి ఒకసారి ఒకసారి అనాలి అనాలి అంట ఓకే ఎనీహో ఆయన ఆయన అనట్లేదు కానీ మన అందరం అంటున్నాం నా స్వామి రంగ అని చెప్పి సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ ఇంత మంచి సినిమాని మా అందరికీ ఇచ్చినందుకు అండ్ హ్యాపీ సంక్రాంతి వన్స్ అగైన్ ఎస్ భోగి అయింది నా స్వామి రంగాన్ని సెలబ్రేట్ చేసుకుందాం రేపు పెద్ద పండుగ ఇంకా పెద్ద రేంజ్లో నా స్వామి రంగాన్ని సెలబ్రేట్ చేసుకుందాం చాలా మంది చూసారు ఇంకా చూడని వాళ్ళు వెళ్ళి నా స్వామి రంగ సినిమాని చూడండి లేకపోతే మాట వచ్చేస్తుంది మళ్ళీ సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్ దిస్ ఇస్ గీత సైనింగ్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మీడియా థ్యాంక్ యూ వన్స్ అగేన్ మీకు కూడా అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి రేపే